శేక్పీర్ తహసీల్దార్ రెడ్డి బంజారా హిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు సమస్యను చెప్పుకుందామని స్థానికులతో కలిసి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తీ తమపై దురుసుగా ప్రవర్తించారని విజయలక్ష్మి ఆరోపించారు దీనిపై కలెక్టర్ కి ఫిర్యాదు చేశామన్నారు తాము ఎవరిపై దాడి చేయలేదని క్లారిటీ ఇచ్చారు తాము కోర్టుకు పెళ్లే హడావిడిలో ఉండగా కార్పొరేటరే తన అనుచరులతో వచ్చి తమ విధులను అడ్డుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు తహసీల్దార్ రెడ్డి ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాను కదా అది మందిది రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే సరిగా ఇన్కమ్ ప్రూఫ్ పెట్టలేదని రిటర్న్గా పంపించిన రూట్గా పంపిస్తే మేడం మేడం దగ్గర వచ్చినాం కార్పొరేటర్ మేడం దగ్గర వచ్చి మేడం ఇట్లా ఇట్లా మనం అన్ని ప్రూఫ్ పెట్టినాం కదా స్ట్రీట్ వెండర్ ఇది ఇంకోటి రేషన్ కార్డ్ అన్నీ పెట్టాం మనది క్యాన్సిల్ అవుతుంది ఎందుకు క్యాన్సల్ అవుతుంది మీరు ఒకసారి ఎంఆర్ఓతోని అడగండి మేడం ఇప్పుడు అప్పుడే మెమ్మడినే ఫోన్ చేసిన ఫోన్ చేస్తే మా దగ్గర రోజు ఐదు వందల అప్లికేషన్ వస్తాయి ఏం చేస్తా పోవాలి ఫోన్ హ్యాగ్ హ్యాంగప్ చేసి కట్ చేసిన మేడం వెళ్ళింది అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు లంచ్ చేస్తున్నారు లంచ్ అయిన తర్వాత మేడం శ్రీనివాస్ గారు మీతోని మాట్లాడే నాకు కోర్టుకే వెళ్ళాలి అని రూడ్గా మాట్లాడి వెళ్ళిపో వెళ్ళిపోతున్నారు అని అది మేడం ఏమన్నారు అరే మేము మీతో నేను మా 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 దగ్గర పబ్లిక్ వచ్చింది ఇది ఎట్లా చేయమని అది అడగడానికి వాళ్ళ అసలు సబ్జెక్ట్లో మాట్లాడలే ఏం చేసుకో మీరు గవర్నమెంట్ ఉంది కదా అది మీ గవర్నమెంట్ ఉంది కదా ఏం చేసుకో చేస్తా చేసుకోపో అని రూట్గా మాట్లాడింది ఏం చేయలేదండి గొడవ ఒట్టిగా మేడం గారే పోయి ఒట్టిగా అడుగుతుంటే ఆయన ఎంఆర్ఓ అని ఏంటండి చెప్పాలి ఎంఆర్ఓ గారు పబ్లిక్ దగ్గర ఏమని ఇలాగ ఉంది ఇలా ఉంది మేమందరం పోతే అసలు మేము బయటకు పూడాలని పోయాం ఎంఆర్ఓ గారిని మేడం ఒక్క ఆమె పోబట్టే నేను పోయి మాట్లాడుతూ ఉండండి అని మా మేడం గారు మమ్మల్ని బయట నిలబెట్టిపోయారు పోతేనే మేము ఏంటంటే మా పిల్లల గురించి మాకు బాధండి అతను టీ అమ్ముకుంటాడు అతని పిల్లది పెళ్ళైంది మేమేం చేయాలో చెప్పండి మాకు దొరకపోతే మాకు ఒకటి సేమ్ గారు పెట్టారు మాకు షాదీ ముబారక్ది